హాయ్ లేటెస్ట్ నర్సింగ్ అప్డేట్స్ కోసం నిద్యా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మీకు లేటెస్ట్ అప్లోడ్ అయిన వీడియోసే ఈజీగా చూడవచ్చు యూట్యూబ్లో థ్యాంక్ యూ హాయ్ హలో గుడ్ ఈవినింగ్ నర్సెస్ హార్ట్ ఆఫ్ ది హాస్పిటల్ నర్సింగ్ ప్రొఫెషన్ ఇస్ ఏ హార్ట్ ఆఫ్ ది హాస్పిటల్ సో ఇలాంటి పదాలు మనము స్లోగన్స్లో వింటూ ఉంటాము నర్సింగ్ ప్రొఫెషన్ అంటేనే హాస్పిటల్కి ఒక వెన్నుముక్క లాంటిది నర్సింగ్ ప్రొఫెషన్ కనుక లేకపోతే హాస్పిటల్సే రన్ అవ్వవు నర్సింగ్ ప్రొఫెషన్ అనేది చాలా గొప్ప ప్రొఫెషన్ ఇలాంటి విషయాలన్నీ మనం సొసైటీలో వింటూ ఉంటాం అయితే ఈ నర్సింగ్ ప్రొఫెషన్లో నైన్టీన్ ఫార్టీ సెవెన్కి సంబంధించి ఒక చట్టం ఉండే ఆ నైన్టీన్ ఫార్టీ సెవెన్ తర్వాత మళ్ళీ కొత్తగా మార్పులు ఏమీ రాలేదు ఆ తర్వాత నర్సింగ్ ప్రొఫెషన్కి సంబంధించిన ఎడ్యుకేషన్ సిస్టంలో టూ థౌజండ్ ఫైవ్ తర్వాత కొన్ని చిన్న చిన్న మార్పులు వచ్చాయి ఈ నర్సింగ్ ప్రొఫెషన్లో ప్రజెంట్ ఎలాంటి మార్పులు వచ్చాయి ప్రజెంట్ నర్సింగ్ ప్రొఫెషన్కి ఎలాంటి రెస్పెక్ట్ కావాలి అంతకుముందు నర్సెస్ని స్టాఫ్ నర్సులుగా పిలిచేవాళ్ళు కానీ టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీన్లో మన ఇండియన్ గవర్నమెంట్ ఆ పేరుని మార్చి ఒక కొత్త పేరుని తీసుకొచ్చింది ఆ పేరు నర్సింగ్ ఆఫీసర్స్ ఇండియాలో పనిచేసే నర్సెస్ అందరి యొక్క డెసిగ్నేషన్ నర్సింగ్ ఆఫీసర్ అని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది ఆ నర్సింగ్ ఆఫీసర్ అనే డెసిగ్నేషన్ని స్టేట్ గవర్నమెంట్స్కి ఫార్వర్డ్ చేసి మీరు కూడా స్టాఫ్ నర్స్ పేరుని నర్సింగ్ ఆఫీసర్స్గా మార్చండి అని చెప్పింది కానీ దానికి కొన్ని రాష్ట్రాలు ఒప్పుకోవడము కొన్ని రాష్ట్రాలు దాన్ని పట్టించుకోకపోవడం వల్ల ఆ పేరు కొన్ని రాష్ట్రాలలో మారింది కొన్ని రాష్ట్రాలలో మారలేదు తెలుగు రాష్ట్రాలలో తెలంగాణలో కనుక మాట్లాడుకుంటే రీసెంట్గా ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఆ పేరు మారలేదు కానీ తెలుగు రాష్ట్రాలలో తెలంగాణలో రీసెంట్గా ఒక స్టాఫ్ నర్స్ అనే పేరుని కొత్త నామకరణము అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారము నర్సింగ్ ఆఫీసర్స్గా మార్చి ఒక కొత్త జీవో పాస్ చేశారు సో అదంతా మనం సెలబ్రేట్ చేసుకున్నాము మన పేరు గొప్పగా పిలువబడే నర్సింగ్ ఆఫీసర్స్ ఇక ముందు నర్సింగ్ స్టూడెంట్స్ కానీయండి ఎవరైనా నర్సింగ్ ప్రొఫెషన్లో జాయిన్ అవ్వాలనుకుంటే అందరూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే నర్సింగ్ ప్రొఫెషన్లో స్టాఫ్ నర్స్ అనే పదాన్ని తొలగించి నర్సింగ్ ఆఫీసర్ అనే కొత్త పేరుతో పిలుస్తున్నారు దీని తర్వాత ఎక్కడా కూడా స్టాఫ్ నర్స్ అని పిలవకూడదు వాళ్ళ యొక్క మెయిన్ వాళ్ళ యొక్క ప్రొఫెషన్ పేరు వాళ్ళు చేసే జాబ్ పేరు ఏంటమ్మా అంటే నర్సింగ్ ఆఫీసర్స్ రైట్ ఇలాంటి కొత్త కొత్త విషయాలు నర్సింగ్లో మార్పులు చెందాయి ఈ మధ్య కాలంలో అయితే ఈ మధ్య కాలంలోనే అంటే ఈ రెండు మూడు నెలల కిందనే నర్సింగ్లో కూడా మనం అనుకోనిది మనం ఊహించని విధంగా ఒక కొత్త చట్టమే వచ్చింది అంటే అంతకుముందు ఉన్న నర్సింగ్ నిబంధనలు అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నిటినీ రీరైట్ చేసుకుంటూ న్యూ రూల్స్ అండ్ రెగ్యులేషన్ని దాన్ని ఇంటిగ్రేట్ చేసి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని చేంజ్ చేసి న్యూ యాక్ట్ నర్సింగ్లో కొత్త చట్టం వచ్చింది ఇంతకీ నర్సింగ్లో వచ్చిన ఈ కొత్త చట్టం ఏంటి నర్సింగ్లో అంతకు ముందు ఉన్న పాత చట్టం ఏంటి అసలు పాత చట్టం ఏం చెప్తుంది కొత్త చట్టం ఏం చెప్తుంది పాత చట్టంలో నర్సింగ్ పాత చట్టంలో ఎలాంటి విషయాలు ఉన్నాయి నర్సింగ్ కొత్త చట్టంలో ఎలాంటి విషయాలు ఉన్నాయి నర్సింగ్ యొక్క విద్యార్థులు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి ప్రజెంట్ నర్సింగ్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది ఇప్పుడు నర్సింగ్ చేయాలంటే ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలి ఇప్పుడు నర్సింగ్ చేయాలి అంటే ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలి ఇప్పుడు నర్సింగ్ చేయాలి అంటే ఏ పద్ధతిని అనుసరించాలి నర్సింగ్ చేయడానికి ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి అనే విషయాలన్నీ ఈరోజు మనం మాట్లాడుకుందాము సో ఇదంతా కొత్త విషయాలండి నర్సింగ్ వృత్తిలో ఉన్నవాళ్ళు నర్సింగ్ ప్రొఫెషన్ చేయాలనుకున్న వాళ్ళు నర్సింగ్ స్టూడెంట్స్గా ఉన్న వాళ్ళందరూ తెలుసుకోవాల్సిన వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మనము మన ప్రొఫెషన్ లో ఉన్నాము కానీ మన ప్రొఫెషన్ లో కొత్త చట్టం ఏంటి పాత చట్టం ఏంటి మనల్ని ఏ పేరుతో పిలుస్తున్నారు చాలా మంది ప్రైవేట్ హాస్పిటల్లో స్టాఫ్ నర్సెస్ గా పనిచేస్తున్నారు ఇప్పుడు గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళ పేరుని మార్చి మీరు స్టాఫ్ నర్స్ కాదు మీ పేరు నర్సింగ్ ఆఫీసర్ అని మార్చిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా బ్యాడ్జెస్ పైన స్టాఫ్ నర్సెస్ అనే బ్యాడ్జెస్ పెట్టుకొని హాస్పిటల్లో డ్యూటీలు చేస్తున్నారు సో మీరు తెలుసుకోవాల్సిన అతి ఇంపార్టెంట్ విషయం ఏంటమ్మా అంటే ఈ పేరు మార్చారు స్టాఫ్ నర్స్ అండ్ నర్స్ అనే పేరుని తొలగించారు నర్సింగ్ ఆఫీసర్ అని కొత్త పేరుని తీసుకొచ్చారు కాబట్టి ఈ విషయాన్ని మీ వాళ్ళకి మీ నర్సింగ్ సూపర్ండెంట్కి మీ హాస్పిటల్ మేనేజ్మెంట్కి చెప్పి నచ్చ చెప్పి ఆ పేరుని మార్పించుకోండి ఆ తర్వాత ఈరోజు ఇంకో కొత్త చట్టం గురించి చెప్తాను నర్సింగ్లో వచ్చిన కొత్త చట్టం పేరేంటమ్మా అంటే ఎన్ఎన్ఎంసి యాక్ట్ దాని యాక్ట్ పేరేందమ్మా అంటే ఎన్ఎన్ఎంసి యాక్ట్ ఇది టూ థౌజండ్ ట్వంటీ త్రీ అంటే ఈ మధ్య కాలంలోనే రాజముద్ర పొందింది అంటే ఆమోదం పొందింది చట్టం పాస్ అయింది చట్టం వచ్చేసింది భారతదేశంలో నర్సింగ్ ఆఫీసర్స్ తలెత్తుకునేటట్టు నర్సింగ్ ప్రొఫెషన్లో కొన్ని మార్పులను చేర్పులను చేర్చేసి కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు అసలు నర్సింగ్లో తీసుకొచ్చిన ఈ కొత్త చట్టం ఏం చెప్తుంది నర్సింగ్లో తీసుకొచ్చిన ఈ కొత్త చట్టంలో మనం ఏం తెలుసుకోవాలంటే నేను ఈ కొత్త చట్టం యొక్క కొత్త నిబంధనల గురించి చెప్తాను రైట్ అది కూడా కల్పితాలు కాదు వాళ్ళు ఏదైతే రాజముద్ర పొందిన నిబంధనలు ఉన్నాయో అవి మాత్రమే నేను చెప్తాను జాగ్రత్తగా వినండి హాయ్ నా పేరు ఎంజీ నాయక్ నేను విద్యా సెంటర్ నుంచి ఈరోజు మనం మాట్లాడుకునే ఎన్ఎన్ఎంసి ట్వంటీ ట్వంటీ త్రీ యాక్ట్లో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఏంటో మనం తెలుసుకుంటున్నాం సో దాంట్లో మనకి అసలు పాత చట్టం ఏంటో ఒకసారి తెలుసుకుందాం పాత చట్టం ఏంటమ్మా అంటే మీకు నేను కంపారిజన్ చేస్తాను పాత చట్టం పేరేందమ్మా అంటే మన ఇండియాలో నర్సింగ్కి సంబంధించి ఒక యాక్ట్ ఉంది ఒక చట్టం ఉంది ఆ చట్టం పేరేందమ్మా అంటే ఐఎన్సి ఐఎన్సి ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ ఇది ఒక యాక్ట్ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ ఇది ఒక యాక్ట్ అయితే ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ అనేది స్పెషల్ గా దేనికి తీసుకొచ్చిన చట్టం అంటే దీన్ని ఎన్ఎన్ ఐఎన్సి యాక్ట్ ఐఎన్సి యాక్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు మన భారతదేశంలో నర్సెస్కి సంబంధించి ఒక చట్టం అనేది గెజిట్ అయింది రాజముద్ర పొందింది ఒక యాక్ట్ అనేది తీసుకొచ్చారు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఆ యాక్ట్ పేరేందమ్మా అంటే ఐఎన్సి యాక్ట్ అప్పుడు ఈ చట్టము దేనికి కోడీకరించిందంటే ఈ చట్టంలో నర్సింగ్కి సంబంధించి యూనిఫామ్ స్టాండర్డ్స్ ఆఫ్ ట్రైనింగ్ ఫర్ నర్సెస్ మిడ్ వైఫ్ అండ్ హెల్త్ విజిటర్స్ కోసం అంటే మన దేశంలో ఎవరైతే నర్సింగ్కి రిలేటెడ్గా మిడ్వైఫ్కి రిలేటెడ్గా హెల్త్ విజిటర్స్ అంటే హెల్త్ సూపర్వైజర్ కావచ్చు ఏఎన్ఎమ్స్ కావచ్చు వీళ్ళకి రిలేటెడ్గా ఒక ఎడ్యుకేషన్లో యూనిఫామ్ అందరికీ ఒకే సిలబస్ని తీసుకొచ్చింది భారతదేశంలో ఐఎన్సి చట్టం ఈ ఐఎన్సి చట్టం అనేది ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్ని ఫామ్ చేసింది దాంట్లో రిజిస్ట్రేషన్ కోసము ఒక రిజిస్ట్ర కమిటీని ఫామ్ చేసింది ఎథిక్స్ కోసం ఒక ఎథికల్ కమిటీని కూడా ఫామ్ చేసింది కాకపోతే అప్పుడున్న పరిస్థితులను బట్టి కొన్ని కొన్ని విషయాలు అంటే ఇక జాగ్రత్తగా గమనించండి ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ దీంట్లో ఎక్కడ మిడ్ వైఫ్ లేదు ఈ చట్టంలో జాగ్రత్త చట్టంలో ఐఎన్సి అనే చట్టంలో మిడ్ వైఫ్ అనే పేరు ఎక్కడా లేదు రైట్ అంటే నర్సెస్ కోసం మాత్రమే అన్నట్టుగానే ఉంది ఈ చట్టం కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన చట్టము అలా కాదమ్మా దాని పేరు ఇప్పుడు ఏమని చెప్పాను నేను ఇది పాత యాక్ట్ ఇది పాత యాక్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ పాత యాక్ట్ కొత్తగా వచ్చిన చట్టం పేరు ఏంటంటే ఎన్ఎన్ఎంసి నేషనల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫ్ కమిషన్ నేషనల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫ్ కమిషన్ యాక్ట్ బిల్లు ట్వంటీ ట్వంటీ త్రీ ఇది ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన తేడా అంతకుముందు మన ప్రతి రిజిస్ట్రేషన్కి ఒక నర్స్ చేసిన ప్రతి రిజిస్ట్రేషన్ పైన అంతకుముందు ఏముండేనమ్మా అంటే మనకి రెండు రిజిస్ట్రేషన్ నెంబర్స్ ఉండే దాన్ని మనము మన యొక్క లైసెన్స్ అని పిలుస్తాము ఆ లైసెన్స్ ఏంటి మనదంటే ఒకటి ఆర్ఎన్ ఇంకొకటి ఆర్ఎం అంతకుముందు పాత వాళ్ళు అంటే రెండు వేల పది పది కంటే ముందు చదివిన వాళ్ళకి ఆర్ రైట్ దాని పిహెచ్ఎన్ పబ్లిక్ హెల్త్ నర్స్ ఇట్లా మూడు ఉండే రిజిస్ట్రేషన్ లైసెన్స్లు రైట్ సో ఆర్ఎన్ రిజిస్టర్డ్ నర్స్ అని ఒక లైసెన్స్ ఉండే ఆర్ఎం రిజిస్టర్డ్ మిడ్ వైఫ్ అని ఒక లైసెన్స్ ఉండే రెండు వేల పది కంటే ముందు ఉన్న వాళ్ళకి పిహెచ్ఎన్ పబ్లిక్ హెల్త్ నర్స్ అని మూడు లైసెన్స్లు ఉండే ఆ తర్వాత రెండు వేల పదకొండవ సంవత్సరంలో వచ్చేసి రెండే రిజిస్ట్రేషన్ నెంబర్లు ఇస్తున్నారు అది కూడా రిజిస్టర్డ్ నర్స్ రిజిస్టర్డ్ మిడ్ వైఫ్ కానీ ఇక్కడ మన చట్టం అనేది లేదు మిడ్ వైఫ్ అనేది ఆ చట్టంలో పెట్టలేదు కానీ కొత్త చట్టంలో పెట్టారు ఇది ఒక మార్పు రైట్ ఇప్పుడు గుర్తు పెట్టుకోండి మన లైసెన్స్లలో ఈ పేరుని యాడ్ చేశారు ఇది కొత్త చట్టం అయితే మనం ఇప్పుడు కంటిన్యూషన్ లో కనుక చెక్ చేస్తున్నప్పుడు ఇప్పుడు మీకు నేను ఏం చూపిస్తానంటే అసలు కొత్త చట్టం ఏంటి పాత చట్టం ఏంటి ఏం చూపిస్తుంది డిసెంబర్ నైన్టీన్ ఫార్టీ నైన్టీన్ ఫార్టీ సెవెన్ థర్టీ ఫస్ట్ డిసెంబర్ లో ఈ యాక్ట్ అనేది వచ్చింది సో ఈ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్లో లో పాస్ అయిన తర్వాత ఈ యాక్ట్ కి సంబంధించి చూసినప్పుడు అప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి ఈ యాక్ట్ దేని అందరిలో పనిచేయాలని ఉందమ్మా అంటే ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ యాక్ట్ అనేది ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ కి సంబంధించి ఉంటుంది సో దాంట్లో ఒక జమ్మూ కాశ్మీర్ తప్పిస్తే అప్పుడు జమ్మూ కాశ్మీర్ తప్పిస్తే మిగతా వాళ్ళ అందరికి యాక్ట్ కి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్ అనేవి వర్తిస్తాయని చెప్పేసి అప్పుడున్న గవర్నమెంట్ చెప్పింది యాక్ట్ లో ముఖ్యంగా మనం ఇంపార్టెంట్ చూసుకున్నప్పుడు అప్పుడు కౌన్సిల్ ఉండే అంటే ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ ఉండే ఇప్పుడేముందో చెప్తాను చెప్తా నేను మీకు అప్పుడు ఈ కౌన్సిల్ అంటే ఏంటో చెప్పారు వాళ్ళు యాక్ట్ కింద ఫామ్ అయింది కౌన్సిల్ అని చెప్పారు ఆ తర్వాత అప్పుడు రిజిస్ట్రార్ ఉండే ఆ రిజిస్టార్ అంటే ఎవరో కూడా చెప్పారు అంటే అప్పుడు రెండే రెండు సిస్టమ్స్ ఉండే ఒకటి కౌన్సిల్ అని ఉండే దాని తర్వాత పవర్స్ అన్ని రిజిస్టార్ ఉండే కౌన్సిల్ ఒక ప్యానల్ ఉండేది ఆ ప్యానల్ కు ఒక ప్రెసిడెంట్ ఒక వైస్ ప్రెసిడెంట్ ఒక సెక్రటరీ ఆ తర్వాత ఎక్స్ అఫీషియో మెంబర్స్ అనేసి కొంతమంది ఉండే సో అదంతా ఒక కౌన్సిల్ ప్యానల్ ఇది ఢిల్లీలో ఉండే నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి అక్కడే ఉంది ఐఎన్సి బిల్డింగ్ రైట్ సో ఈ ఐఎన్ బిల్డింగ్ ఒక ప్యానల్ ఉండే ఆ తర్వాత స్టేట్ గవర్నమెంట్ వచ్చేసరికి మనకి ఏముండేనంటే స్టేట్ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్ట్రార్ ఉండే రిజిస్ట్రార్ స్టేట్ లో ఉండే వాళ్ళని రిజిస్ట్రార్ అంటారు సో ఈ ఈ రెండు పద్ధతులే మనకు తెలిసింది సెంట్రల్లోనేమో ఐఎన్సి ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ స్టేట్కి వచ్చేసరికి స్టేట్ రిజిస్ట్ర ఈ స్టేట్ రిజిస్టార్ కూడా ఆటోనామస్ బాడీ ఆటోనామస్ బాడీ అంటే స్టాట్యుటరీ పవర్స్ ఓన్ గా పవర్స్ ఉండే అయితే అసలు ఇప్పుడు కొత్తగా వచ్చిన చట్టం ఏం చెప్తుంది ఇది పాత చట్టం ఇదంతా ఏ చట్టం అమ్మా అంటే పాత చట్టం పాత చట్టంలో రెండే విషయాలు మాట్లాడుకున్నాము ఒకటో విషయం ఏంటమ్మా అంటే కౌన్సిల్ అని రెండో విషయం ఏంటమ్మా అంటే రిజిస్ట్ర అని అయితే అసలు కొత్త చట్టం ఏంది వచ్చేసింది రాజముద్ర పొందిన కొత్త చట్టం ఇదే ఇప్పుడు మనం మాట్లాడుకోపోయే రాజముద్ర పొందిన కొత్త చట్టం పేరు ఇదే ఇగో రాజముద్ర కూడా పొందింది ఆ చట్టం నుంచే తీసుకుంటున్నాం మనము ఇప్పుడు కనుక మనం చూసినట్టయితే ఈ చట్టం పేరు గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా నేషనల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫ్ కమిషన్ యాక్ట్ ఈ చట్టం పేరు నర్సింగ్ లో కొత్తగా వచ్చిన చట్టం పేరు ఏంటమ్మా అంటే నేషనల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ యాక్ట్ సో ఇది మిడ్ వైఫరీ కమిషన్ యాక్ట్ అంటే అంతకు ముందు కౌన్సిల్ ఉండే ఇప్పుడు దాని పేరులో దాని ప్లేస్ లో ఏమొచ్చిందమ్మా అంటే కమిషన్ వచ్చింది అది మీరు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నర్సింగ్ లో వచ్చింది ఏందమ్మా అంటే కౌన్సిల్ లేదు నర్సింగ్ లో కౌన్సిల్ ని తీసేశారు తీసేసి కొత్తగా యాడ్ చేశారు దేన్నమ్మా అంటే కమిషన్ సో కౌన్సిల్కి కమిషన్కి తేడా ఏంటమ్మా అంటే కౌన్సిల్కి సంబంధించిన ఏదైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళంతా ఏంటమ్మా అంటే ఓన్లీ ఎఫ్ఈస్సి అంటే ఏంటమ్మా అంటే పార్ట్ టైం మాత్రమే ఉండే ఆ పోస్ట్ సో దానికి ఫుల్ టైం పోస్ట్ అంటూ లేదు నర్సింగ్లలో ఆ తర్వాత ఇప్పుడు వచ్చిన కమిషన్లో ఒక ఫుల్ టైమ్ పోస్ట్ అనేది క్రియేట్ చేయబడింది ఆ విషయాలు ఏందనేది ఇప్పుడు నేను చెప్తాను సో ఇది ఇది మనకి క్లియర్గా కనిపిస్తుంది దీంట్లో చాలా చాప్టర్స్ ఉంటాయి స్పెషల్గా మనం మాట్లాడుకున్నప్పుడు మొత్తము ఒక చాప్టర్స్ విషయానికి వచ్చేసినట్టయితే మొత్తం ఒక సెవెన్ చాప్టర్స్ ఉంటాయి మిస్లేనియస్ని కలిపితే మొత్తం నైన్ చాప్టర్స్ ఉంటాయి సో నైన్ చాప్టర్స్ ఒక్కొక్క చాప్టర్ ఒక్కొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్ ని చెప్తా ఉంది అసలు ఏ చాప్టర్లో ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఉంది ఇది చదువుకోవాలంటే దీంట్లో మొత్తం మనం కనుక ఒకసారి చెక్ చేస్తున్నప్పుడు దీంట్లో ఈ బిల్ మొత్తం రైట్ ఏదైతే మన యాక్ట్ ఉందో యాక్ట్ మొత్తాన్ని కనుక మనం చదివినప్పుడు దాంట్లో ట్వంటీ నైన్ పేజెస్ ఉన్నాయి ఈ ట్వంటీ నైన్ పేజెస్ని మనం చదివేంత ఓపిక లేదు టైం లేదు కాబట్టి నేను మీకు షార్ట్ కట్లో చెప్తాను అసలు ఈ బిల్ లో ట్వంటీ నైన్ పేజెస్లో ఏముంది అనేది నేను ఒక షార్ట్ కట్లో చెప్తాను ఒకటే పేజీలో సో దాంట్లో కనుక మనం చెక్ చేస్తున్నప్పుడు మొదటగా వచ్చేయండి ఫస్ట్ కనుక నేను చెప్పే పాయింట్ ఏంటమ్మా అంటే ఈసారి వచ్చింది కమిషన్ కమిషన్ మొత్తంలో సో ఈ బిల్లుకు సంబంధించి ఎన్ఎన్ఎంసి ఎన్ఎన్ఎంసి ఈసారి మనకు రాబోయే వచ్చిన ఎన్ఎన్ఎంసి మొత్తంలో ఎంతమంది ఉంటారమ్మా అంటే ట్వంటీ నైన్ మెంబర్స్ ఉంటారు గుర్తుపెట్టుకోండి ట్వంటీ నైన్ మెంబర్స్ ఉంటారు ప్యానల్లో దీంట్లో ఒక చైర్మన్ ఉంటాడు చైర్మన్ని ని ఎవరు ఎవరిని చైర్మన్ గా సెలెక్ట్ చేసుకోవాలి అంతకుముందు పాత బిల్లులో అయితే ఎవరెవరో మనకు అసలు ప్రొఫెషన్కి సంబంధం లేని వాళ్ళు చైర్మన్గా ఉండేటోళ్ళు కానీ ఈ కొత్త చట్టం వచ్చిన తర్వాత దీంట్లో చైర్మన్గా ఎవరిని సెలెక్ట్ చేయాలనే దాని మీద ఒక క్వాలిఫికేషన్ కూడా ఇచ్చారు ఈసారి జాగ్రత్తగా గమనిస్తే మనకి ఈసారి చైర్మన్ ఎవరుంటారు దేశంలో మనకి మన నర్సింగ్ కమిషన్ అంటే నర్సింగ్ కమిషన్ అంటేనే సపరేట్గా మనకి ఎవరితో సంబంధం లేదు మన వింగ్కి ఎవరితో సంబంధం లేదు మనదొక సపరేట్ వింగ్ అది మన స్పెషాలిటీ అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనకి వేరే వాళ్ళతో ఉండే సంబంధాన్ని తెంచేశారు మనదే ఒక సొంతం ఇల్లు కట్టారు సొంతం ఇంటిలో చైర్మన్ ఎవరు అంటే చైర్మన్కి పీజీ చేసి ఉండాలి అంటే నర్సింగ్లో పీజీ చేసి ఉండాలి పీజీ చేసి ఉండి ఒక ట్వంటీ ఇయర్స్ అట్లీస్ట్ ఒక ట్వంటీ ఇయర్స్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి అంటే ట్వంటీ ఇయర్స్ అతను ఒక నర్సింగ్ ఆఫీసర్ గా ఎక్కడైనా పని చేసి ఉండాలి ప్లస్ పీజీ ఉండాలి ఇలాంటి వాళ్ళని మనం నామినేట్ చేయాలి అని చెప్పేసి ఇచ్చారు ఈ కమిషన్ బిల్లా సో ఈ కొత్త చట్టం ప్రకారం ఏంటమ్మా ఉంటే ఒక నలుగురిని మన దేశంలో ఒక నలుగురిని గా నామినేట్ చేస్తారు అప్పుడు గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది ఎవరిని ఎలెక్ట్ చేయాలనేది కానీ దాని యొక్క క్వాలిఫికేషన్ ఏంటి అమ్మా అంటే చైర్మన్ యొక్క క్వాలిఫికేషన్ పోస్ట్ బిఎస్సి రైట్ సారీ క్వాలిఫికేషన్ ఏంటమ్మా అంటే రైట్ పీజీ చేసి ఉండాలి క్వాలిఫికేషన్లో మనం చెక్ చేసినప్పుడు ఆ క్వాలిఫికేషన్లో పీజీ చేసి ఉండాలి ఆ పీజీతో పాటు ట్వంటీ ఇయర్స్ కనుక ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని మాత్రమే ఇక్కడ చైర్మన్గా సెలెక్ట్ చేయడం జరుగుతుంది దీనితో పాటు మనం కనుక క్లియర్గా గమనిస్తే అసలు ఈ కమిషన్ ఏం పని చేస్తుంది అసలు ఈ కమిషన్ ఏం పని చేస్తుంది అంతకుముందు ఉండే చట్టం ఏం పని చేసింది కొత్తగా వచ్చిన ఈ కమిషన్ చట్టం అనేది కొత్తగా వచ్చిన మన ఈ నర్సింగ్ కమిషన్ అనేది ఏం పని చేస్తుంది ఒకసారి చెక్ చేస్తున్నప్పుడు ఇక్కడ క్లియర్గా చూడండి ఇక్కడ మన చదువుకి సంబంధించిన పాలసీ కానివ్వండి అండి మన ప్రొఫెషన్ కి సంబంధించిన పాలసీస్ స్టాండర్డ్ రెగ్యులేషన్స్ నర్సింగ్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫర్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన పాలసీ స్టాండర్డ్ రెగ్యులేషన్స్ ని ఫార్ములేట్ చేస్తుంది ఈ కమిషన్ ఈ కమిషన్ ఇంకొక పని కూడా చేస్తుంది ఏందమ్మా అంటే యూనిఫామ్ ప్రాసెస్ ఆఫ్ అడ్మిషన్స్ అంటే దేశం మొత్తంలో ఉండే ఇన్స్టిట్యూట్ అన్నిటికీ ఒకేసారి అడ్మిషన్స్ ఒకే స్టాండర్డ్ ఒకే క్వాలిఫికేషన్తో అడ్మిషన్స్ ఇస్తుంది రైట్ అంటే ఇందులో ఇంకో గమ్మతైన విషయం కూడా మీకు చెప్పాలి ఈ కమిషన్ బిల్లు మొత్తం నేను చదివాను మొత్తం చదివిన తర్వాత నాకు ఒక విషయం అయితే అర్థం కాలేదు అదేందమ్మా అంటే డిప్లొమాకి సంబంధించి ఎక్కడా ఈ కమిషన్లో మాట్లాడలేదు రైట్ అంటే డిప్లొమా కోర్సు ఉంటుందా ఉండదా అంతకుముందు మనం అనుకున్నాం ఏంటమ్మా అంటే ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ డిప్లొమా జిఎన్ఎం కోర్సుని తీసేసి బీఎస్సీ నర్సింగ్ కోర్సుగా మారుస్తుంది అని సో అదే నిజమవుతుందేమో ఎందుకంటే ఈ బిల్ మొత్తంలో కనుక నేను గమనించినప్పుడు డిప్లొమాకి సంబంధించి ఎక్కడా ఒక మాట కూడా మాట్లాడలేదు ఈ బిల్ ప్యూర్గా మనం చెక్ చేస్తున్నప్పుడు అసలు డిప్లొమా ఎడ్యుకేషన్కి సంబంధించి ఏ వింగు లేదు రైట్ అంటే జిఎన్ఎం కోర్సు రాబోయే రోజులలో అది ఓన్లీ డిగ్రీ కోర్సు ఉంటుంది అంటే నర్సింగ్ ప్రొఫెషన్ మొత్తము ఒక డిగ్రీ కోర్సుగానే గానే మిగిలిపోతుంది దీనికి కూడా ఎలిజిబిలిటీని మార్చేశారు ఎలిజిబిలిటీ అంటే ఏంటంటే అంతకుముందు బిఎస్సీ నర్సింగ్ చేయాలంటే డైరెక్ట్ గా యూనివర్సిటీకి అప్లై చేసుకుంటే సీట్ వచ్చేది అంటే మనకి కౌన్సిలింగ్ పిలిసే వాళ్ళు కౌన్సిలింగ్లో లో సీట్ వచ్చేది కానీ కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వచ్చాయి అంతకుముందు యాన్యువల్ అంటే సంవత్సరానికి ఒకటేసారి రాయాల్సి ఉండే కానీ ఇప్పుడు సెమిస్టార్ సిస్టమ్ వచ్చింది ప్రతి సిక్స్ మంత్కి ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది ప్లస్ అడ్మిషన్ కావాలనుకుంటే బీఎస్సీ నర్సింగ్ పోస్ట్ బిఎస్సి ఎంఎస్సీ నర్సింగ్ లాంటి అడ్మిషన్స్ కావాలనుకుంటే ఎస్పెషల్లీ బీఎస్సి నర్సింగ్ లాంటి అడ్మిషన్స్ కావాలనుకున్నప్పుడు కంపల్సరీ ఎంసెట్ లేదా నీట్ రాయాల్సిందే ఎంసెట్ అండ్ నీట్ ర్యాంక్ని బట్టే వాళ్ళకి సీట్ అనేది అలాట్ అవుతుంది ఫ్రెండ్స్ మన వాళ్ళందరికీ చెప్పండి సో మన చుట్టుపక్కల చాలామంది అనుకుంటారు నర్సింగ్ చేయాలి నర్సింగ్ చేయాలి ఎస్పెషల్గా బీఎస్సీ నర్సింగ్ చేయాలనేసి జిఎన్ఎం అనే కోర్సుని నాకు తెలిసి కొన్ని రోజుల తర్వాత దాన్ని అప్గ్రేడ్ చేసేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు కొత్త బిల్లులో ఎక్కడా జిఎన్ఎం కోర్సు గురించి ప్రస్తావనే లేదు కాబట్టి నేను అనుకుంటున్నాను దాన్ని అప్గ్రేడ్ చేసేస్తారనేసి కాబట్టి ఫ్యూచర్లో బీఎస్సీ నర్సింగ్ కోర్స్ కనుక చేయాలనుకుంటే బీఎస్సీ నర్సింగ్ నర్సింగ్ ప్రొఫెషన్లో రావాలనుకుంటే వాళ్ళు కంపల్సరీ ఎంసెట్ రాయాలి లేదా నీట్ రాయాలి ఎంసెట్ ప్లస్ నీట్ రెండూ రాయాలి ఈ విషయాన్ని మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి నర్సింగ్ చేయాలనుకునే వాళ్ళ అందరికీ ఇన్ఫర్మేషన్ని పాస్ చేయండి ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సో ఇక్కడ మనము సెకండ్ పాయింట్ కనుక వచ్చేసినప్పుడు ఇక్కడ మనం క్లియర్ గా థర్డ్ పాయింట్ లో కనుక చూస్తున్నప్పుడు రెగ్యులేటింగ్ ద నర్సింగ్ విడ్వైఫరీ ఇన్స్టిట్యూషన్స్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఇప్పుడు వీళ్ళ అండర్లోనే వచ్చేస్తున్నాయి కమిషన్ నర్సింగ్ కమిషన్ అంతకు ముందు ఇన్స్టిట్యూషన్స్ అన్ని కొన్ని డిఎంబీ చేతుల కొన్ని యూనివర్సిటీ చేతుల ఇట్లా గజిబిజిగా ఉండే అన్నమాట ఈసారి ఈ బిల్లు తర్వాత ఈ ఎన్ఎన్ఎంసి నర్సింగ్ లో కొత్త చట్టం వచ్చిన తర్వాత ఏ ఇన్స్టిట్యూట్ అయినా కానీ వీళ్ళ అండర్ లోనే వస్తుంది సో వీళ్ళకి సగం వాళ్ళకి సగం లేదు యూనివర్సిటీస్ కూడా వస్తాయి ఈ విషయాన్ని క్లియర్ గా ప్రస్తావించారు సో ఈ సారి నుంచి యూనివర్సిటీలు అసలు ఏం లేవు కమిషన్ కిందనే అన్ని వస్తాయని చెప్పేసి చెప్పారు క్లియర్ గా వాళ్ళు అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు ఈ బిల్లులు ఏందమ్మా అంటే ప్రొవైడింగ్ ద స్టాండర్డ్ ఫర్ ద ఫ్యాకల్టీ ఇన్ ద టీచింగ్ ఇన్స్టిట్యూషన్ టీచింగ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఫ్యాకల్టీని ఒక స్టాండర్డైజేషన్ తీసుకొచ్చారు అంతకుముందు ఏంటమ్మా అంటే ఫ్యాకల్టీ అంటే ఏదో కొంతమంది ఉంటే నడిసేది కానీ ఇప్పుడు ఈ బిల్ మొత్తంలో ఒక కొత్త విషయాలను ఇంటిగ్రేట్ చేశారు ఏంటమ్మా అంటే ఎవరైతే ఒక నర్సింగ్ ఫ్యాకల్టీగా ఉంటున్నారో ఆన్లైన్ సిస్టంలో లో క్లియర్గా వాళ్ళ డేటా కనిపించాలి అంటే నాకు డౌట్ వచ్చి ఒక నేను ఒక తండ్రిని రైట్ సో నేను ఒక పేరెంట్ అనుకున్నప్పుడు నాకు డౌట్ వచ్చి అసలు ఈ కాలేజ్ లో ఫ్యాకల్టీ ఎవరున్నారు ఎవరు లేరు అని చేసి చెక్ చేసుకోవడానికి చేసుకోవడానికి కాలేజీలో ఎవరిని అడగాల్సిన అవసరం లేదు ఆ కాలేజీలోకి వెళ్ళి ఆ కాలేజీ బయోడేటాని మన ఫోన్లో ఇంటిగ్రేట్ చేస్తారు దాన్ని డిజిటలైజేషన్ అంటారు సో ఈ కమిషన్ బిల్లు టోటల్గా ఏం చెప్తుందంటే కి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ ఇంక్లూడింగ్ వాళ్ళ లైసెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక గొప్ప విషయం చెప్తాను ఇక్కడ ఏంటంటే రా కింద కంటిన్యూషన్లో చెప్తాను మీకు నేను అది సో నర్సింగ్ ప్రాక్టీస్ ఎలా ఉండబోతుంది అసలు ఈసారి ఒక సస్పెన్షన్ ఉంది అదేందో మీకు చెప్తాను త్వరలో సో ఈ వీడియో చివరిలో మీకు క్లియర్గా చెప్తాను ఆ సస్పెన్షన్ ఏంది అసలు నర్సింగ్లో ఈసారి ఎలాంటి మార్పులు చేశారనే దానికి నేను ఒకసారి చివరిలో చెప్తాను ఇక్కడ నెక్స్ట్ పాయింట్ కనుక వెళ్ళిపోయింది చూస్తున్నప్పుడు మనకి అటోనామస్ బాడీస్ ఉంటాయి అటోనామస్ బాడీస్లో నేను ఇందాక జిఎన్ఎం కోర్స్ ప్రస్తావన ఎందుకు లేదని చెప్తున్నానంటే ఈసారి ఈ అటోనామస్ బోర్డ్స్ అటోనామస్ బోర్డ్ ఏదైతే ఉందో కొత్త బింద ఈ బోర్డ్ అండర్ గ్రాడ్యుయేట్ అంటే యూజీ ప్లస్ పీజీ రన్నింటినే ప్రస్తావించారు అంటే యూజీ ప్లస్ పీజీని మాత్రమే ప్రస్తావించారు ఇక్కడ డిప్లొమా గురించి ఎక్కడ ఆ బోర్డు అనేది ఇక్కడ కనిపించట్లేదు అంటే బిల్ ప్రకారం ఆ బోర్డు అనేది ఎక్కడా లేదు బోర్డు అనేది రెండే రెండు బోర్డులు ఉన్నాయి ఒకటి యూజీ బోర్డు ఇంకొకటి పీజీ ఎడ్యుకేషన్ బోర్డు ఈ రెండు బోర్డులు కూడా ఎగ్జామినేషన్ సిస్టానికి సంబంధించి చూసుకుంటాయనేసి క్లియర్గా చెప్పారు అండ్ ఇక్కడ ఇంకో కమిటీ కూడా ఉంది అదేంటమ్మా అంటే అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డ్ అని కొత్త బోర్డు కూడా వచ్చింది అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డు అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డు అంటే ఏంటమ్మా అంటే వీళ్ళు సడన్గా విజిట్ చేస్తారు ఆ స్కూల్కి ఎంత రేటింగ్ ఇవ్వచ్చు అంటే ఫైవ్ స్టార్ ఇవ్వచ్చా ఫోర్ స్టార్ ఇవ్వచ్చా త్రీ స్టార్ ఇవ్వచ్చా ఇట్లా అసెస్మెంటల్ రేటింగ్ బోర్డు కూడా సపరేట్గా ఉంటుంది సో ఈ బోర్డు అనేది ఏం చేస్తుందమ్మా అంటే నర్సింగ్ ఇన్స్టిట్యూషన్స్కి రేటింగ్ ఇస్తుంది రేటింగ్ ని బట్టి టాప్ లెవెల్లో ఏది ఉంది లాస్ట్ లెవెల్లో ఏది ఉంది అనేది క్లియర్గా మనకి కౌన్సిలింగ్ చేసే సమయంలో మనకు క్లియర్గా తెలుస్తుంది ఈ రేటింగ్ బోర్డు ఈ రేటింగ్ బోర్డు సహాయంతో ఇంకొకటి కూడా ఉంది అంతకుముందు ఉన్నదే ఇది అదేందమ్మా అంటే ఎథిక్స్ అండ్ రిజిస్ట్రేషన్ బోర్డు సో ఇది ఒక సపరేట్ బోర్డు అవుతుంది ఈసారి ఎథిక్ అండ్ రిజిస్ట్రేషన్ బోర్డు ఇక్కడ మనం క్లియర్గా చూస్తున్నాము ఒక బోర్డు దేనికి సంబంధించిందంటే పీజీ యూజీ బోర్డ్ అది అటోనామస్ బాడీ అంటే వాళ్ళే సిలబస్ని తయారు చేస్తారు ఎగ్జామినేషన్కి సంబంధించి వాళ్ళు చూస్తారు ప్లస్ దాన్ని మానిటరింగ్ చేయడానికి ఇంకొక బోర్డు ఉంటుంది దాని అసెస్మెంటల్ అండ్ రేటింగ్ బోర్డు అంటాము మూడోది కనుక మనం చూస్తున్నప్పుడు అది రిజిస్ట్రేషన్కి సంబంధించిన ప్రాసెస్ ఈ రిజిస్ట్రేషన్కి సంబంధించిన ప్రాసెస్ కూడా మారిపోయింది అంతకుముందు రిజిస్ట్రేషన్ ఆన్లైన్లోనే ఉండే కానీ డేటాబేస్ని మనం తీసుకోవడానికి లేకపోయింది కానీ ఈసారి కనుక ఈ కమిషన్ బిల్ లో ఒక కొత్త సిస్టాన్ని ఇంటిగ్రేట్ చేశారు ఒక నర్స్ తను నర్సింగ్ చేసిందా లేదా తను నిజంగా ఒక నర్సా కాదా అని చెక్ చేసుకోవడానికి ఒక సాఫ్ట్వేర్ ని తయారు చేశారు ఆ సాఫ్ట్వేర్ లోకి వెళ్ళేసి ఆ నర్స్ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసినట్టయితే ఆమె డేటా ఉందా లేదా అంటే ఫేక్ నర్సింగ్ సర్టిఫికెట్స్ అన్నిటిని తీసేసే విధంగా ఒక సాఫ్ట్వేర్ ని తయారు చేశారు సో ఇక్కడ ఫేక్ నర్సెస్ అనేది ఉండదు ఒక హాస్పిటల్ లో ఒక ఫేక్ నర్స్ అనేది ఉండదు సో దాన్ని తీసేయడానికి ఏరి పారేయడానికి ఇక్కడ కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు ఇది ఒక కొత్త రూల్స్ అనేసి మనం మాట్లాడుకోవచ్చు రైట్ దాంట్లో ఇంకా కొత్త విషయాలు ఉన్నాయి ఇంకా చెప్తాను ఇప్పుడు చూడండి స్టేట్ నర్సింగ్ కమిషన్ కనుక చూసినప్పుడు ఈ స్టేట్ నర్సింగ్ కమిషన్ లో ముందు మనకు ఏం తెలిసేది అంటే ఓన్లీ రిజిస్ట్రార్ ఉండేది అంతే రిజిస్ట్రార్ ఆ తర్వాత ఒక కొంతమంది అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ ఉండేది కానీ ఇప్పుడు ఇలా కాదు చట్టం మారింది స్టేట్ కమిషన్ మనం కనుక స్టేట్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫ్ కమిషన్ దాన్ని ఏమంటామంటే ఎస్ఎన్ఎంసీ ఎస్ఎన్ఎంసి వచ్చేసింది అంతకు ముందు ఎన్ఎన్ఎంసి ఉండే ఎన్ఎన్ఎంసి తీసేశారు ఇప్పుడు ఎస్ఎన్ఎంసి వచ్చింది ఎస్ఎన్ఎంసి అంటే స్టేట్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫ్ కమిషన్ దీంట్లో మొత్తంలో టెన్ మెంబర్స్ ఉంటారు గుర్తుపెట్టుకోండి దీని మొత్తం ప్యానల్లో పది పది మంది ఉంటారు రైట్ ఈ టెన్ మెంబర్స్ కూడా ఈ కమిషన్లో ఉంటారు ఇది ఒక సపరేట్ వింగ్ అంతకుముందు లేదు ఇప్పుడు కొత్తగా వచ్చింది కాబట్టి ఈ వింగ్ కంప్లీట్గా స్టేట్ లెవెల్లో సంబంధించి అన్ని మానిటరింగ్ చేస్తుంది అదొక కొత్త రూల్ అని చెప్పుకోవచ్చు మనము వాళ్ళు ఏమేమి చేయాలి అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టేనండి రిజిస్టర్ అంటే రిజిస్ట్రేషన్స్ నర్సింగ్ ప్రొఫెషన్కి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ మెయింటైన్ చేయాలి సర్టిఫికేట్స్ని ఇష్యూ చేయాలి ఆ తర్వాత స్కిల్ బేస్డ్ ఎగ్జామినేషన్ పెట్టాలి ఇలాంటి కొన్ని కొత్త కొత్త విషయాలు వచ్చేసాయండి ఈ కొత్త కొత్త విషయాలన్నిటిని మనము స్టేట్ కమిషన్లో చెప్పొచ్చు స్టేట్ కమిషన్లో చూడవచ్చు వీళ్ళకొక సర్టిఫికేట్ కూడా ఇస్తారు స్పెషల్గా మనం కనుక చెక్ చేసుకున్నప్పుడు నెక్స్ట్ కనుక మనం దీంట్లో చూస్తున్నప్పుడు ఎవరైనా కొత్త ఇన్స్టిట్యూట్ కనుక ఒకవేళ పెట్టాలనుకుంటే ఈసారి కమిషన్లో కొత్త ఇన్స్టిట్యూట్ కనుక పెట్టాలనుకుంటే ప్రజెంట్ ఉన్న ఇన్స్టిట్యూట్ పరిస్థితులు ఏంటి అసలు కొత్తది అవసరం ఉందా లేదా కొత్త దానికి అవసరం ఉన్నట్టయితే దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి ఏ ప్లేస్లో కొత్తది పెట్టే ఉన్నాయి ఇలాంటి విషయాలు అన్నింటిని అసెసింగ్ చేయడానికి ఒక అసెస్మెంట్ అలాంటి రేటింగ్ బోర్డు ఉంటుంది ఇందాక నేను చెప్పినట్టుగా అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డు అనేది ఏం చేస్తుందమ్మా అంటే కొత్త నర్సింగ్ కాలేజ్ పర్మిషన్ ఇవ్వాలి అంటే ఈ బోర్డు నుంచి డిక్లరేషన్ అంటే ఈ బోర్డు నుంచి మనం క్లియర్గా ఒక డిక్లరేషన్ అనేది ఇస్తుంది ఒక సర్టిఫికేట్ ఇస్తుంది ఫలాని హైదరాబాద్లో నర్సింగ్ లా అవసరం ఉంది కాబట్టి ఒక కాలేజ్ని మనం శాంక్షన్ చేయొచ్చు అని చెప్పే బోర్డు పేరు ఏంటమ్మా అంటే అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డు అంటే ఈ బోర్డు వచ్చేసిన తర్వాత ఏ ప్రమాదం జరుగుతుంది అంటే కొత్త కాలేజీలు అవసరం ఉందా లేదా కొత్త కాలేజీలు తీసుకురావాలంటే అప్లై చేసిన ఎమ్మటే కాలేజీ ఇచ్చేయరు ఎందుకంటే ఆ కాలేజ్ అక్కడ అవసరం ఉంటుందా లేదా అని ఒక బోర్డు రిపోర్ట్ ఇస్తుంది ఆ బోర్డు రిపోర్ట్ తర్వాతనే దాని యొక్క ఎస్టాబ్లిష్మెంట్ అనేది జరుగుతుంది సో దీనితో ఈ కొత్త కాలేజీలు అంటే కొత్తగా పుట్టగొడుగుల లెక్క పుట్టుకొచ్చిన కొత్త కాలేజీల విషయాలలో గవర్నమెంట్ దగ్గర ఒక క్లారిటీ అనేది ఉంటుంది ఒక స్టాండర్డైజేషన్ అనేది ఉంటుంది అది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు దానికి సంబంధించి సీట్స్ ఎన్ని అవసరం ఉంటాయి ఎన్ని అవసరం లేదనేది మనము చెప్పుకోవచ్చు ఈ కమిటీ ద్వారా ఆ తర్వాత ఇక్కడ కొత్తగా ఒకటి యాడ్ అయింది ఇది వెరీ ఇంపార్టెంట్ అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ రైట్ సో అంటే అంతకుముందు లేనిది ఇప్పుడు వచ్చింది ఆ కొత్త విషయం ఏంటమ్మా అంటే ఈసారి నుంచి ఈ చట్టం ద్వారా ఏదైతే మన నర్సింగ్లో వచ్చిన కొత్త చట్టం ద్వారా ఒక నర్స్ నర్సింగ్ ఆఫీసర్ ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు అంటే ప్రాక్టీస్ పెట్టుకోవడానికి లైసెన్స్ వచ్చేసింది రాజముద్ర పొందింది ఇన్ని రోజులు డాక్టర్లు మాత్రమే క్లినిక్లు పెట్టుకునేటోళ్ళు కానీ మనకు క్లినిక్ పెట్టుకోవడానికి అవకాశం లేదు నర్సెస్ క్లినిక్ పెట్టుకోకూడదు నర్సెస్ ప్రిస్క్రిప్షన్ చేయకూడదు అని ఉండే కానీ నర్సింగ్లో కొత్త చట్టం వచ్చి ఏం చెప్తుందమ్మా అంటే నర్సెస్ కూడా క్లినిక్ పెట్టుకోవచ్చు ప్రాక్టీస్ సెంటర్స్ని పెట్టుకోవచ్చు ప్రాక్టీస్ క్లినిక్ని పెట్టుకోవచ్చు వాటికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అంటే కొన్ని లిమిటేషన్స్ అనేవి ఉంటాయి మీ యొక్క స్పెషలైజేషన్ బట్టి ఆ లిమిటేషన్స్ అనేవి అక్కడ డిజైన్ చేయబడి ఉంటాయి కాబట్టి నర్సింగ్ ఆఫీసర్స్ ఇది మనము పండగ చేసుకోవాలి సంబరం పడాల్సిన అవసరం ఉంటుంది ఎందుకమ్మా అంటే ఇక్కడ మనకు క్లియర్గా తెలుస్తుంది ఇప్పటి నుంచి మనము ఒక ప్రాక్టీస్ సెంటర్ని పెట్టుకోవచ్చు ఇన్ని రోజులు పెట్టుకోలేదు హాస్పిటల్లో డ్యూటీ అయిపోయిందా ఇంట్లోకి వచ్చేసి వేరే పని మీద కూర్చున్నాం కానీ ఇప్పటి నుంచి అవసరం లేదు హాస్పిటల్లో ఆరు గంటలు డ్యూటీ చేసిన తర్వాత బయటికి వచ్చి ఒక చిన్న క్లినిక్ పెట్టుకో ఆ అవకాశం నీకు ఇచ్చింది ఇప్పుడు భారత రాజ్యాంగం భారత రాజ్యాంగంలో వచ్చిన కొత్త చట్టం ఏం చెప్తుందమ్మా అంటే నువ్వు క్లినిక్ ని పెట్టుకోవచ్చు అని చెప్తుంది ఇగో చూడు ప్రాక్టీసింగ్ యాజ్ ఏ ప్రొఫెషన్ క్లియర్గా అక్కడ ఉంది నీకు ఒక లైసెన్స్ ఇస్తుంది ఆ లైసెన్స్ ఆన్లైన్లో ఉంటుంది సో ఆ లైసెన్స్ని మనము ఇప్పుడు కొత్తగా వచ్చిన కమిషన్ యొక్క వెబ్సైట్లో మనము అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది లైసెన్స్ వ్యాలిడిటీ అనేది ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఫైవ్ ఇయర్స్ తర్వాత లైసెన్స్ని రెన్యువల్ చేసుకోవాలి ఇలా నీ లైసెన్స్ని రెన్యువల్ చేసుకొని నువ్వు ఒక క్లినిక్ని పెట్టుకోవచ్చు కొన్ని ట్రీట్మెంట్స్ అంటే మైనర్ ట్రీట్మెంట్స్ కొన్నిటి నువ్వు చేయొచ్చు అఫీషియల్గా చట్టబద్ధంగా అది కొత్త రూల్ ఇది మనం సంతోషపడాల్సిన విషయం కాబట్టి గుర్తుపెట్టుకోండి నర్సెస్ అందరూ ప్రాక్టీసింగ్ ఏ నర్సింగ్ ప్రొఫెషన్ ప్రాక్టీసింగ్ ఏ నర్సింగ్ ప్రొఫెషన్ కానీ దాన్ని ఆన్లైన్ ఇండియన్ నర్సింగ్ రిజిస్ట్రేషన్లో పొందుపరుచుకోవాలి అంటే మనం కంపల్సరీ ఇండియన్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సిస్టంలో లో మన డీటెయిల్స్ని ఎంట్రీ చేసుకొని మన లైసెన్స్ ని తీసుకోవాలి అంటే ఆ లైసెన్స్ ఆల్రెడీ ఉంది మనకి ఇంతవరకు ఎవరైతే నర్సెస్గా చేస్తున్నారో వాళ్ళు ఆల్రెడీ ఆన్లైన్లోనే తీసుకున్నారు లైసెన్స్ని ఆ లైసెన్స్కి ఒక నెంబర్ కూడా ఉంది ఇందాక మనం చెప్పుకున్నాము ఆర్ఎన్ఆర్ఎం అనే రెండు నెంబర్లు ఉంటాయి అవే మన లైసెన్స్లు అండి కొత్తగా ఏం కాదు కాకపోతే ఈ డీటెయిల్స్ అనేది ఒకవేళ స్టేట్ నుంచి సెంట్రల్కి ఇప్పుడు ఇచ్చేస్తున్నారు ఆల్రెడీ ఒకవేళ కనుక మన డీటెయిల్స్ కనుక ఫౌండ్ కాకపోతే సెంట్రల్ వెబ్సైట్లో కూడా అప్డేట్ చేసుకోవాలి అంతే అప్డేట్ చేసుకోవాలి అంతే కొత్తగా ఏం చేయాల్సిన అవసరం లేదు అప్డేట్ చేసుకోవాలి ఆల్రెడీ ఉన్న లైసెన్స్ ని అప్డేట్ చేసుకోవాలి హాస్పిటల్ పెట్టుకోవాలి హాస్పిటల్ పెట్టుకోవడం కాదు కానీ క్లినిక్ అయితే పెట్టుకోవాలి రైట్ సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ దట్ ఇది కొత్తగా వచ్చిన చట్టం మనం చెప్తుంది మనం క్లినిక్ పెట్టుకోవచ్చు ప్రాక్టీస్ అనేది పెట్టుకోవచ్చు సో ఇది కానీ ఇక్కడ ఇంకోటి కూడా క్లియర్గా ఉంది మీ అందరికీ చెప్పాలి నేను ఒక విషయం అయితే క్లియర్గా చెప్పాలి సో క్లినిక్ పెట్టుకోవచ్చు అంటే నర్సెస్ క్లినిక్ పెట్టుకోవచ్చు అంటే ఎవరు పడితే వాళ్ళు కాదు ఎవరైతే నర్సింగ్ నిజంగా చేసి లైసెన్స్ పొందారో వాళ్ళు మాత్రమే పెట్టుకోవచ్చు ఇక్కడ ఇంకో రూల్ కూడా ఉంది ఇక్కడ క్లియర్గా చదవండి మీరు నేను చదివి మీకు ఇన్పిస్తా ఇండివిజువల్ మస్ట్ బి ఎన్రోలింగ్ ఇన్ ద నేషనల్ ఆర్ స్టేట్ రిజిస్టర్ టు ప్రాక్టీసింగ్ ద నర్సింగ్ ఆర్ మిడ్ వైఫ్ యాజ్ ఏ క్వాలిఫైడ్ ప్రొఫెషనల్ ఫెయిల్యూర్ టు రైట్ కంప్లీ మే రిజల్ట్ ఇన్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మనకి క్లియర్గా చూపిస్తున్నారు ఇక్కడ ఏందమ్మా అంటే ఏం కంపల్సరీ ఉంటుంది శిక్ష ఉంటుంది నర్సింగ్ ప్రొఫెషన్ సర్టిఫికేట్ లేకుండా నర్సింగ్ లైసెన్స్ లేకుండా నర్సింగ్ లైసెన్స్ లేకుండా హాస్పిటల్లో కనుక నర్స్గా ప్రాక్టీస్ చేస్తే నర్స్గా డ్యూటీ చేస్తే వాళ్ళకి ఐదు సంవత్సరాల జైలు శిక్ష ఇది గుర్తుపెట్టుకోండి సంవత్సరం నుంచి ఐదు సంవత్సరాల జైలు శిక్ష ఐదు లక్షల జరిమానా ఇది కొత్త చట్టం అంతకుముందు అంటే అంతకుముందు లేదు రైట్ అంతకుముందు ఇది చట్టం లేదు కానీ ఇప్పుడు చట్టం వచ్చింది ఒక వ్యక్తి నర్సింగ్ ప్రొఫెషన్ లైసెన్స్ లేకుండా నర్సింగ్ కంప్లీట్ అయ్యి ఒక లైసెన్స్ తీసుకోకుండా హాస్పిటల్లో నర్స్గా పనిచేస్తే సంవత్సరం నుంచి ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు ఐదు లక్షల జరిమానా కూడా విధిస్తారు ఈ కొత్త చట్టంలో ఇది కొత్త చట్టంలో తీసుకొచ్చిన న్యూ రూల్స్ ఈ రూల్ అందరూ గుర్తుపెట్టుకోవాలి ఎవరైతే లైసెన్స్ లేకుండా పనిచేస్తున్నారో వాళ్ళందరూ గా మీ ఎడ్యుకేషన్ని కంప్లీట్ చేయండి మీ చదువులని కంప్లీట్ చేసి లైసెన్స్ పొందండి లేదనుకుంటే మీరు చట్టబద్ధంగా కనుక ఎవరైనా కంప్లైంట్ చేసినట్టయితే మిమ్మల్ని జైలు రైట్ సో మిమ్మల్ని జైల్లో పెడతారు ఐదు సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుంది ఐదు లక్షల రూపాయల జరిమానా కూడా ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోండి కొత్త చట్టంలో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఆ విషయాలు అన్నిటినీ మీకు ఒక్కొక్క పాయింట్ వైజ్ ఇంకొక వీడియో తయారు చేస్తాను ఆ వీడియోలో మీకు పాయింట్ వైజ్ చెప్తాను సో నర్సింగ్కి సంబంధించిన ఇలాంటి కొత్త కొత్త విషయాలు అన్నిటిని మనము ఈ ఛానల్లో మనము డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అసలు నర్సింగ్ ప్రపంచంలో ఏం జరుగుతుంది అనే విషయాలు అన్నిటిని ఇక్కడ తెలుసుకోండి నర్సింగ్ ప్రపంచంలో కొత్త కోర్స్ ఏమొచ్చింది కొత్త సిలబస్ ఏమొచ్చింది కొత్త కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్ అడ్మిషన్లో ఏమున్నాయి అసలు బీఎస్సీ నర్సింగ్ చేయాలంటే ఏం చేయాలి జిఎన్ఎం చేయాలంటే ఏం చేయాలి ఏఎన్ఎం చేయాలంటే ఏం చేయాలి చదివేటప్పుడు ఎలాంటి కాలేజీని సెలెక్ట్ చేసుకోవాలి ఎలాంటి యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవాలి ఎక్కడెక్కడ మనకి ఎక్కువగా ఈ అవకాశాలు వచ్చే సూచనలు ఉన్నాయి అంటే ఎక్కడెక్కడ ఏ ఏ యూనివర్సిటీస్ మనకి కోర్సెస్ని పాస్ చేస్తున్నాయి చాలామందికి తెలియని విషయాలన్నీ మనం ఈ వెబ్సైట్ ద్వారా మనం ఈ ఛానల్ ద్వారా యూట్యూబ్ ఛానల్ ద్వారా మనము డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో మీకు కావాలంటే యాప్ని కూడా నిద్య యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకుంటే మీకు క్లియర్గా డీటెయిల్స్ అనేది తెలుస్తూ ఉంటాయి సో ఈ విషయాలన్నింటినీ మన ఫ్రెండ్స్కి చెప్పండి కొత్త చట్టంలో అసలు వచ్చిన కొత్త కొత్త విషయాలు ఏంటనేది మన ఫ్రెండ్స్తో డిస్కషన్ చేయండి ఈ నర్సింగ్ ఇన్ఫర్మేషన్ వీలైనంత ఎక్కువగా పాస్ చేయండి రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా దీనికి కొత్త చట్టానికి సంబంధించిన ఏ డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మమ్మల్ని అడగండి మేము కంపల్సరీ దానికి సంబంధించిన ఆన్సర్స్ అయితే ఇస్తాము రైట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్